జై కుసుమహర చైతన్య చరితావళి తృతీయ ఖండము కాజీ యొక్క శరణాపత్తి ఎనిమిదవ భాగము మహాప్రభు నూట ముప్పై ఆరవ భాగము నిన్నటి తరువాయి భాగం కాజీ నోటి నుండి ఈ విషములను విని ప్రభు కాజీని గట్టిగా ఆలింగనము కావించి వానిపై అనంత కృపను ప్రదర్శించుచు మామగారు మీరు పరమ వైష్ణవులైతిరి ఏ విధముగానైనా సరియే సాంకేతికముగా గాని పరిహాసముగా గాని దుఃఖముచే గాని ఏదో విధముగా భగవన్ నామోచ్చారణము కావించిన వాని సమస్త పాపములు నశించిపోవును నీవు చాలాసార్లు హరి కృష్ణ అను ఈ సుమధుర నామోచారణము చేసితివి ఈ నామములను స్మరించుట చేతనే మీ బుద్ధి ఇంత నిర్మలమైనది అను ప్రభు యొక్క ప్రేమాలింగమును పొంది కాజీ రోమరోమములు నిక్కపొడిచెను వానికి అతని శరీరములో ఒక విధముగా నవజీవన సంచారము కలుగుచున్నట్లు తోచెను అతడు తనలో అధికముగా స్నిగ్ధతను కోమలతను పవిత్రతను అనుభవించుచుండెను అప్పుడు ప్రభువు మంచిది మామగారు ఇప్పుడిక మీరు సంకీర్తన విరోధము చేయవలదని మీకు నేను చెప్పకోరుచున్నాను అనెను కంఠముతో కాజీ గౌరహరి నీవు సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడవు నీ ముందు నేను శపథపూర్వకముగా చెప్పుచున్నాను నేను నా కుల పరివారమునైనా పరిత్యాగము కావింపగలను కుటుంబములో వారిని జాతిలోని వారినైనను పరిత్యాగము కావించదను కాని నేటి నుండి సంకీర్తనకు ఎన్నడూ విరోధింపను మీ వాళ్లతో నిర్భయముగా నిస్సంకోచముగా కీర్తన చేసుకునవచ్చని చెప్పుండు అనెను కాజీ యొక్క ఇట్టి వాక్కులను విని భక్తులందరూ ఆనందోద్రేకమున ఎగురుచుండిరి ప్రభు మరలా ఒకసారి కాజీని గాఢాలింగనము కావించుకొని ఆతడు భక్తులతో కూడి మరల అదే విధముగా ముందుకు సాగిపోయెను ప్రభువు వెనువంటే ప్రేమాశ్రువులు గార్చుచూ కాజీ కూడా బయలుదేరెను భక్తులందరూ హరిబోల్ అని అరిచినప్పుడల్లా అతను కూడా హరిబోల్ అని స్వరముతో పలుకుచుండెను ఈ విధముగా సంకీర్తనము చేయుచు ప్రభువు శ్రీధర భక్తుని ఇంటి ముందుకు చేరెను భక్తవత్సలుడగు ప్రభు ఆ అకించన దీనహీన భక్తుని ఇంటిలో ప్రవేశించెను బీదభక్తుడు ఒక ప్రక్కన కూర్చుండి భగవంతుని సుమధుర నామములను ఉచ్చైశ్వరముతో గానము చేయుచుండెను ప్రభువును చూడగానే ఆతడు పులకాంకితుడై వేగముగా పోయి ప్రభు పాద పద్మములపై పడెను శ్రీధరుడు తన పాద సన్నిధిని పడుట కాంచి ప్రభువు వానితో ప్రేమపూర్వకముగా శ్రీధరా మేము మీ ఇంటికి వచ్చి తిని నాకేదైనా తినుటకు పెట్టవు అనెను పాపము ఆ దరిద్రుడు అయ్యో ఈ దీనహీన దరిద్రుని ఇంటిలో రెండు శనగ గుళ్ళైనా లేని సమయములో ప్రభువు వచ్చినారు ఇప్పుడు ప్రభువునకు ఏమి పెట్టుదును అని విచారించెను భక్తుడు ఇట్లా ఆలోచించుచుండగానే వాని దగ్గర చిల్లిపడిన లోహపాత్రలో నుండిన జలమునెత్తుకొని ప్రభువు శ్రీధరా నీవేల విచారించదెవు నీవు అమృతము నీ పాత్రలో పోసి పెడితివి కదా అనెను చూ ప్రభువు ఆ జలమునంతనూ త్రాగెను శ్రీధరుడు రోదనము చేయుచు ప్రభు ఈ జలములు మీకు యోగ్యమైనవి కాదు నాధ ఈ చిల్లి చెంబులోని జలము అశుద్ధమైనది అనెను కాని ప్రభు ఎక్కడ వింటాడు ఆయనకు భక్తుల యొక్క సమస్త వస్తువులు శుద్ధములు పరమప్రియములు వానిలో యోగ్యాయోగ్య మంచి చెడ్డల విచారము భేదభావము లేదు భక్తులందరూ శ్రీధరుని భాగ్యము గూర్చి పొగిడిరి ప్రభువు యొక్క భక్తవత్సలతను గావించిరి శ్రీధరుడు కూడా ప్రేమ విహ్వల్లుడై నేల మీద పడిపోయెను కాజీ ఇంతవరకు ప్రభువు వెనువెంటే వచ్చెను ఇప్పుడు ప్రభు ఆయనను వెలుండనెను అతడు ప్రభువునకు నమ్రతాపూర్వకముగా ప్రణామము కావించి వెళ్ళిపోయెను ఆ దినము నుండి ఆతడే కాదు అతని వంశములోని సంకీర్తనమును విరోధించుట మానిరి నవద్వీపములో ఇప్పటికి చాందుఖాన్ వంశీయులు కలరు కాజీ వంశములోని వారు ఇప్పటికి శ్రీకృష్ణ సంకీర్తమునకు సహాయము చేయుదురు వేలపుకర లేక పుకరా స్థానములో నేటి వరకు చాందుఖాన్ కాబీ సమాధి ఉన్నది ఆ మహాభాగవత సౌభాగ్యశాలి అగు కాజీ సమాధి దగ్గరకు ఇప్పటికీ వెళ్లి వైష్ణవగణము అక్కడి ధూళిని తమ శిరస్సుల ధరించి కృతార్థులమైతిమి అని అనుకునుచుందురు ఆ ప్రేమ దృశ్యము ఆ సమాధి సమీపమునకు వెళ్ళగానే భావుక భక్తుల హృదయములలో సజీవమై ఉన్నది ఉన్నట్లుగా నృత్యము చేయ మొదలిడును దేని సమక్షమున విరోధులు కూడా నతమస్తకులై దాని ఛాయలో తనను సుఖుని గావించుకొందురో అట్టి ఈ మహాప్రభు గౌరాంగదేవుని ప్రేమ ధన్యమైనది మహాప్రభువు మామాని పిలిచి ప్రేమపూర్వకముగా గాఢాలింగన ప్రదానము కావించిన ఈ మహాభాగుడగు కాజీ ధన్యుడు జై కుసుమహర ఇంతటితో ఈ కథ సమాప్తం తక్కిన విశేషాలు రేపటి చైతన్య చరితావళిలో జై జై కుసుమహర